హాయ్ హలో వెల్కమ్ టు ఈ బోదా దిస్ ఈజ్ విద్యాసాగర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి క్యాన్సర్ కేర్ గోల్డ్ పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక పైలట్ ప్రోడక్ట్. పైలట్ ప్రోడక్ట్ అంటే ఇది ఒక టెస్ట్ పాలసీ, క్యాన్సర్కి సంబంధించి ఒక టెస్ట్ పాలసీ. జనరల్గా మనకు క్యాన్సర్ పేషెంట్స్కి కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే ఏ కంపెనీ కూడా ఇవ్వదు. సో మరి అటువంటి సిచ్యువేషన్లో స్టార్ హెల్త్ వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఒక హెల్త్ కవరేజ్ ఉండాలని చెప్పి ఈ పాలసీ గురించి పైలట్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. మనకు పైలట్ ప్రాజెక్ట్ అంటే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 24 అక్టోబర్ 2015 స్టార్ట్ అయింది. 23 అక్టోబర్ 2022 వరకు ఈ పాలసీ ఉంటుంది, అంటే పైలట్ ప్రోడక్ట్గా ఉంటుంది. దాని తర్వాత మరి ఇది నార్మల్ అంటే మళ్ళీ కంటిన్యూ చేస్తారా, క్లోజ్ చేస్తారా అనేది ఇప్పటికైతే క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే ఇది ఒక పైలట్ ప్రోడక్ట్లో రన్ అవుతుంది. సో మరి ఈ పాలసీ ఏంటి, ఎవరు తీసుకోవచ్చు, ఎవరికి దీంట్లో ఎలిజిబిలిటీ, తర్వాత దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత వెయిటింగ్ పీరియడ్స్, మళ్ళీ చూసి మనకు లాస్ట్లో ప్రీమియం ఎంతవరకు ఉంటుంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. మరి ముందుగా ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఈ పాలసీ తీసుకోవాలి అంటే 5 నెలల నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంటే ఉండాలి, అది కూడా స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 నుంచి రికవర్ కావాలి. అటువంటి వాళ్లకు మళ్ళీ మీకు ఫ్యూచర్లో క్యాన్సర్ మళ్ళీ వచ్చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ పాలసీ ఇస్తారు. అంతేగాని స్టేజ్ 3 కానీ ఆ పైన మీకు వేరే స్టేజ్లో ఉన్నా ఈ పాలసీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. దీంట్లో కనుక మీరు 60 తర్వాత పాలసీ తీసుకుంటున్నారంటే మీకు కో పేమెంట్ ఉంటుంది. అది క్యాన్సర్ కోసం కాదు, క్యాన్సర్కు సంబంధం లేని వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు వచ్చేటువంటి కవరేజ్లో ఒక 10% మీరు పే చేసుకోవాలి. అంటే మీకు అయ్యేటువంటి హాస్పిటల్ బిల్స్లో 10% మీరు పే చేసుకోవాలి. మరి ఇది ఇండివిజువల్ బేసిస్లో ఉంటుంది పాలసీ. మనకి ఇది గ్రూప్ పాలసీ కాదు, సారీ ఇది ఫ్యామిలీ పాలసీ కాదు, ఓన్లీ ఒకరికి మాత్రమే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎటువంటి మెడికల్ చెకప్ లేకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ కాబట్టి మీకు ఓల్డ్ రిపోర్ట్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం ఈ పాలసీ తీసుకోవచ్చు. మరి ఈ పాలసీ బెనిఫిట్స్ ఏంటి, ఎంతవరకు మనకు అమౌంట్ ఇస్తారు, ఎటువంటి అమౌంట్ ఎట్లా ఇస్తారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో మనకు 2 రకాల ఇన్సూరెన్స్ కవరేజీలు ఉన్నాయి, పాలసీ కవరేజీలు. ఒకటి వచ్చేసి 3, ఇంకొకటి వచ్చేసి 5 లక్షలు. 2 రకాలుగానే మనకు ఉంది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి 2 ఆప్షన్స్ మనకి ఇచ్చారు. మరి ఇందులో క్యాన్సర్ వచ్చినప్పుడు మీకు లంసమ్ అమౌంట్ ఇస్తారు. అంటే క్యాన్సర్ అంటే ఆల్రెడీ మీకు సెకండ్ టైం కనుక ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తే మీకు లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్యాన్సర్కు సంబంధించి ట్రీట్మెంట్ జరగదు, మరి గుర్తుపెట్టుకోవాలి. మీకు కనుక మళ్ళీ 2వ సారి క్యాన్సర్ వస్తే కొంత అమౌంట్ మీకు ఇస్తారు. ఈ పాలసీ ఏంటంటే మరి వేరే క్యాన్సర్ కాకుండా క్యాన్సర్ పేషెంట్కు ఇంకా వేరే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఏమైనా డిసీజ్ వల్ల వచ్చినప్పుడు ఈ పాలసీ పనిచేస్తుంది. సో మీకు మళ్ళీ సెకండ్ టైం కనుక ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తే మళ్ళీ మీకు ₹1,50,000 అమౌంట్ క్యాష్ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు నాన్ క్యాన్సర్ సంబంధించి యాక్సిడెంట్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, ఎలా ఇస్తారు అంటే ఇది 3 లక్షల పాలసీ కదా, 1,50,000 ఏమో మీకు మళ్ళీ సెకండ్ టైం క్యాన్సర్ వచ్చినప్పుడు ఇస్తారు. మిగతా 150,000ని మీకు అదర్ ఎలిమెంట్స్కి వాడతారు. అది కూడా ఎలా వాడతారంటే మీకు ఏదైనా సర్జరీ కావాలి, లేదా ఏదైనా ఇంటర్వెన్షనల్ థెరపీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ కాదు, సంథింగ్ రేడియాలజీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనుకోండి. సో అటువంటి సిచ్యువేషన్లో మీకు 100,000 రూపాయల వరకు కవరేజ్ ఉంటుంది. ఇది కూడా ఇండెమ్నిటీ కవరేజ్, అంటే 100,000 రూపాయలు ఉంటుంది. మీకు 10,000 అయితే 10,000 ఇస్తారు, 50,000 అయితే 50,000 ఇస్తారు. ఒకవేళ మీరు 100,000 రూపాయల కన్నా ఎక్కువ అయింది అన్నప్పుడు 100,000 వరకు మీకు డబ్బులు ఇస్తారు. 100,000 దాటిన తర్వాత మీరు పే చేసుకోవాలి. ఒకవేళ సర్జరీ అవసరం లేదు, జస్ట్ నార్మల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అన్నప్పుడు మీకు 50,000 వరకు కవరేజ్ ఇస్తారు. ఇది 3 లక్షలు. సో 5 లక్షల పాలసీ తీసుకుంటే మీకు సెకండ్ టైం ఫ్యూచర్లో క్యాన్సర్ మళ్ళీ వచ్చింది అన్నప్పుడు 2,50,000 ఇస్తారు. అదే క్యాన్సర్కి సంబంధం లేకుండా అదర్ ట్రీట్మెంట్స్ కోసం 1,50,000 ఇస్తారు. దానికి కూడా సర్జరీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు, సర్జరీ లేదు అన్నప్పుడు మీకు 1,00,000 రూపాయలు ఇస్తారు. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇది సింపుల్గా అర్థం చేసుకుందాం. క్యాన్సర్ పాలసీ అంటే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కాదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్త్ కవరేజ్ కోసం ఈ పాలసీ ఉంటుంది.
కాకపోతే మీరు క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యారు, ఈ పాలసీ తీసుకున్నారు, మళ్ళీ ఫ్యూచర్లో వస్తే మీకు ఒక లంసమ్ అమౌంట్ ఇస్తారు. మీరు 3 లక్షల పాలసీ తీసుకుంటే 150,000 ఇస్తారు, 5 లక్షల పాలసీ తీసుకుంటే 2,50,000 ఇస్తారు. ఇది కాక మళ్ళీ మీకు అదర్ ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, వేరే ఏదైనా వ్యాధుల వల్ల కావచ్చు, మీరు అడ్మిట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేపించుకోవాలి అంటే మీకు సర్జరీ అవసరం వచ్చినప్పుడు 3 లక్షల పాలసీ అయితే 1,00,000 రూపాయల వరకు ఇస్తారు, 5 లక్షల పాలసీ అయితే 150,000 ఇస్తారు. అదే మీకు సర్జరీ అవసరం లేదు, జస్ట్ మెడికల్ మెయింటెనెన్స్తో మేనేజ్మెంట్తో అయిపోతుంది అంటే మీకు 50,000 కవరేజ్ ఏమో 3 లక్షల పాలసీలో వస్తుంది, 1,00,000 రూపాయల కవరేజ్ ఏమో 5 లక్షల పాలసీలో వస్తుంది. సో ఇది ఈ యొక్క క్యాన్సర్ కేర్ పాలసీ ఉన్నటువంటి బెనిఫిట్స్. అలాగే మనకు దీంతో మనకు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తున్నారు. అది ఎంత అవుతుందో అంత ఇస్తారు. అంటే మనం హాస్పిటల్ అడ్మిషన్కి ముందు క్యాన్సర్ కాకుండా వేరే అలైన్మెంట్స్కి అడ్మిషన్స్కి ముందు పోయినటువంటి 30 రోజులు అయినటువంటి ఖర్చు, తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 60 రోజుల వరకు అయినటువంటి ఖర్చు మనకు ఈ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్లో తీసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో రూమ్ రెంట్ మీద లిమిట్ లేదు, ఐసీయూ మీద ఏం లిమిట్ లేదు. కాకపోతే కవరేజ్ తక్కువ ఉంది కాబట్టి మనము రూమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి రూమ్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. తర్వాత వచ్చేసి మనకి ఇందులో అన్ని రకాల డే కేర్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. తర్వాత మనకు రౌండ్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా ఇస్తున్నారు. అది ఒక హాస్పిటలైజేషన్లో 1,500 ఇస్తారు, ఒక సంవత్సరంలో 2,000 వరకు తీసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక సంవత్సరంలో మనం అంబులెన్స్ కనుక వాడుకుంటే 1,500 వరకు వస్తాయి. మరి వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి? సో ఈ పాలసీ గురించి అర్థమైంది కదా. క్యాన్సర్ పేషెంట్స్కి వేరే ట్రీట్మెంట్స్ కోసం పాలసీ కావాలంటే ఈ పాలసీ తీసుకోవచ్చు. అతను మళ్ళీ ఫ్యూచర్లో కనుక క్యాన్సర్ ఐడెంటిఫై అయితే కొంత అమౌంట్ ఇస్తారు. వేరే ట్రీట్మెంట్స్కి మనకు 1,00,000, 2,50,000 రెండు కవరేజీలు ఉన్నాయి. సింపుల్గా చెప్పుకుందాం ఇలా ఉన్నాయి. మరి వెయిటింగ్ పీరియడ్స్ ఏ విధంగా ఉంటాయంటే, మీరు కనుక క్యాన్సర్ కోసం అయితే, అంటే మీరు ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్ కదా, ఫ్యూచర్లో అంటే ఒక 30 నెలల తర్వాత మీకు మళ్ళీ క్యాన్సర్ ఐడెంటిఫై అయినప్పుడే మీకు లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈరోజు పాలసీ తీసుకున్నారు, 30 రోజులు కంప్లీట్ అయింది, మీకు క్యాన్సర్ మళ్ళీ వచ్చింది అంటే మీకు లంసమ్ అమౌంట్ ఇవ్వరు. అది కాకుండా మనకు అదర్ ప్రాబ్లమ్స్, అంటే యాక్సిడెంట్ వల్ల కావచ్చు, ఇల్నెస్ వల్ల కావచ్చు అన్నప్పుడు మనకు వెయిటింగ్ పీరియడ్స్ వేరేలా ఉంటాయి. మీరు ఈరోజు పాలసీ తీసుకుంటే మీకు 30 రోజుల తర్వాత మీకు కవర్ అవుతుంది, అంటే యాక్సిడెంటల్ కాకుండా. అదే మనకు నార్మల్ హెల్త్ పాలసీలో ఏ విధంగా అయితే వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఉన్నాయి. సో 24 నెలలు అనేది మనకు స్పెసిఫిక్ డిసీజ్ ఉంటాయి కదా, ఈఎన్టీకి సంబంధించి, గాల్ బడ్డల్ స్టోన్స్, నర్వస్ సిస్టము, ఇలా మనకు అవి ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మరి ఆ 24 నెలలకు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ఇందులో కూడా ఉంది. ఒకవేళ మీకు క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, బీపీ, షుగర్, థైరాయిడ్ అటువంటివి ఉంటే వాటికి 48 నెలలు వెయిటింగ్ పీరియడ్ అనేది వెయిట్ చేయాలి. సో మరి ప్రీమియమ్స్ కనుక చూసుకుంటే ఇందులో 3 లక్షల పాలసీ తీసుకున్నారు మీరు, మీకు క్యాన్సర్ ఎటువంటి క్లెయిమ్ కాలేదు, అంటే మీకు మళ్ళీ ఎటువంటి క్లెయిమ్ కాలేదు అన్నప్పుడు మీ ప్రీమియం అనేది ఇక్కడ మీ టేబుల్ గమనించండి. మీరు ఒక 29 సంవత్సరాల లోపు ఉంటే, 3 లక్షల పాలసీ మీరు తీసుకొని ఉంటే ఒక 20,532 రూపాయలు ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని ఉంది అమౌంట్, అంత ప్రీమియం అనేది మీకు పడుతుంది 3 లక్షల కవరేజ్కి. అదే ఒకవేళ మీకు క్యాన్సర్ మళ్ళీ వచ్చింది, మీరు లంసమ్ అమౌంట్ తీసుకున్నారు అన్నప్పుడు నెక్స్ట్ దాని తర్వాత నుంచి మీ ప్రీమియం అనేది తగ్గుద్ది. ఎందుకంటే మీకు మళ్ళీ క్యాన్సర్ కవరేజ్ అనేది ఒకసారి ఇస్తారు కాబట్టి, అంటే క్యాన్సర్ లంసమ్ అమౌంట్ అనేది 1 టైం ఇస్తారు. దాని తర్వాత మీరు నార్మల్గా ఒక 14,455 రూపాయలు కట్టుకుంటే మీకు వేరే ప్రాబ్లమ్స్కి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది చేపించుకోవచ్చు. అలా ఈ టేబుల్ గమనించండి, సిల్వర్ కలర్లో ఉంది బిఫోర్ క్లెయిమ్, గ్రీన్ కలర్లో ఉంది ఆఫ్టర్ క్లెయిమ్. అలా మనకు 2 రకాల పాలసీలకు అమౌంట్ ఇచ్చాను. సో దీని ఒకసారి పౌచ్ చేసి మీరు అమౌంట్ కంపేర్ చేసుకోండి. జనరల్గా చూస్తే కొంచెం చాలా ఎక్కువ అనిపిస్తుంది, కాకపోతే మనకు క్యాన్సర్ పేషెంట్స్లకి బయట డైరెక్ట్ పాలసీ తీసుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ మనం వాడుకోవడంలో బెస్ట్ అన్నట్టు, వాడుకోవడం అనేది బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి క్యాన్సర్ కేర్ గురించి. ఇది 1 ఇయర్కే ఉంటుంది, అంటే ఒకే టైం మనం 2-3 ఇయర్స్ తీసుకోలేం, 1 ఇయరే ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు పాలసీలో కనుక ఎన్రోల్ అయితే మీకు లైఫ్ టైం రెన్యువల్ చేస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ అన్నాం కదా, 2022 వరకే ఉందన్నారు కదా, అంటే కొత్తగా జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి లైఫ్ టైం రెన్యువల్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అంటే ఈ పాలసీ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ బై, థ్యాంక్ యూ వెరీ మచ్.